ఓం నమో వెంకటేశాయ. నీలాభ్రవృంద నిఖిలేశ జగన్నివాస రాజీవనేత్ర రమణీయ గుణాభిరామ శ్రీరామ దైత్య కులమర్దన రామచంద్ర త్వత్పాద పద్మమణి సంకలయామి చిత్తే. సర్వజన వందితుడు, సమస్త కళ్యాణ గుణాభిధాముడు, రాక్షస కుల నాశకుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను, సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 445వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి కలశాపురము కాడ కందువ సేసుకొని అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి జి లావణ్య గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. కలశాపురము కాడ కందువ సేసుకొని కలశాపురము కాడ కందువ సేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయడు. కలశాపురము కాడ కందువ సేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయడు. కలశాపురము కాడ కందువ సేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయడు. సహజాన నొక్క జంగ చాచీ సముద్రము దాటి సహజాన నొక్క జంగ చాచీ సముద్రము దాటి సహజాన నొక్క జంగ చాచీ సముద్రము దాటి మహిమా వీరగా హనుమంత నాయడు. సహజాన నొక్క జంగ చాచీ సముద్రము దాటి మహిమా సని రని సమగ మగరి సని రమదని సని
శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినః సన్నిధౌ హనుమత్ సీతాలక్ష్మణ
భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణ పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్ వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం త్రిషష్టితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే శ్రీ వాల్మీకి ప్రార్థన పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖా వందే వాల్మీకి కోకిలం శ్రీ ఆంజనేయ ప్రార్థన మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామాయణ ప్రార్థన వాల్మీకి గిరి సంభూత రామ సాగర గామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానదీ శ్రీరామ ప్రార్థన అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రిషష్టితమ సర్గః శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః శ్రీరామాయ నమః ప్రతిబుద్ధో ముహూర్తేన శోకోపహత చేతనః అధరాజా దశరథ సచింతామభ్యపద్యత అయోధ్యానగరంలో కౌసల్యాదేవి మందిరంలో మరి సుమంత్రుల వారు రామచంద్రమూర్తిని ఆ గంగానదీ తీరంలో వనవాసం విడిచి మరలా తిరిగి వచ్చినటువంటి సందర్భంలో కౌసల్యాదేవి మొదట దశరథ మహారాజుని చాలా కఠినంగా మాట్లాడుతూ నిందించే విధంగాను ఈ తప్పు అందరికీ కారణం అందరూ బాధపడటానికి కారణము నీవే అని చెప్పి అన్నప్పటికీ కూడా
దశరథ మహారాజు ఎప్పుడైతే దీనమైనటువంటి స్థితితో చేతులు జోడించి మరి కౌసల్యాదేవిని ప్రార్థించాడో, అప్పుడు దశరథ స్థితి చూసేటప్పటికీ కౌసల్యాదేవి మనస్సు కరిగిపోయింది. అయ్యయ్యో ఇలా అయిపోయాడే అని అనుకుని ఆయనను కొంత ఊరడించి, మహారాజా మీరు ధర్మం కోసమే ఈ విధంగా చేశారు, కావున బాధపడకండి అని మరలా ఆయన్ని ఓదార్చేటప్పటికీ దశరథుడికి కొంత ఊరట కలిగింది. ఊరట కలిగి మరి ఆయనకు కొంత నిద్ర పట్టింది. కొంతసేపు నిద్రించాడు దశరథ మహారాజు. ఆ తర్వాత ప్రతిబుద్ధో ముహూర్తేన శోకోపహత చేతన అని అంటూ 63వ సర్గలో చెబుతున్నారు. అధా ఆ తరువాత దశరథుడు కొంతసేపు నిద్రించి లేచిన తర్వాత సహ రాజా దశరథ ముహూర్తేన ప్రతిబుద్ధ, ఆ దశరథ మహారాజు కొద్దిసేపటికి మరలా ప్రతిబుద్ధ మేల్కొన్నవాడై నిద్ర నుండి కూడా లేచినటువంటి వాడై శోకోపహత చేతన మరలా మరి ఆ రాత్రి తన బిడ్డ ఆ రామచంద్రమూర్తి గుర్తొచ్చి ఆ శోకం చేత ఇంద్రియములన్నీ కూడా క్షీణిస్తూ ఉంటే, అలాగే తెలివి అదేవిధంగా బుద్ధి అన్నీ కూడా ఆ శోకం చేత క్షీణిస్తూ ఉంటే, చింతాం అభ్యవపద్యత, చింతను అంటే ఆ రామచంద్రమూర్తి గురించే ఆలోచిస్తూ చింతిస్తూ ఉన్నాడు. మరి ఇంతకుముందు కూడా అన్నాడు కదా, నేను పూర్వం చేసినటువంటి ఒకనొక పాపానికి కారణంగానే ఈ విధమైనటువంటి స్థితి నాకు వచ్చింది, కావున ఇది నా స్వయంకృత అపరాధమే, మీ అందరి బాధకు మీ అందరి దుఃఖానికి కూడా నేనే కారణము అని చెప్పి దశరథ మహారాజు తనంతట తానే అలా ఒప్పుకొని కదా కౌసల్యాదేవి వద్ద మరి ప్రార్థించాడు, చేతులొగ్గి మరి క్షమాపణ చెప్పినట్లుగా అడిగాడు. అందుకే కదా కౌసల్యాదేవి కూడా ఆమె కొంత అయ్యో దశరథ మహారాజుకి ఈ పరిస్థితి వచ్చిందని ఆయనను కూడా ఊరడించింది. మరి దశరథుడు మరలా ఆలోచనలోకి కొంత నిద్రించినప్పటికీ మరలా తన కుమారుడి గురించే ఆలోచన, దీనికి కారణమైనటువంటి తాను కౌమారావస్థలో చేసినటువంటి చెయ్యకూడనటువంటి పని ఏదైతే ఉన్నదో దాని గురించే ఆలోచన ఆలోచిస్తూ ఉన్నాడు. రామలక్ష్మణయోశ్చైవ వివాసాద్వాసమోపమం ఆవివేశోపసర్గస్థం తమస్సూర్యమివాసురం. రామలక్ష్మణయో వివాసాత్, రామలక్ష్మణులు ఇరువురు కూడా దశరథుని విడిచిపెట్టి అలా వనవాసానికి వెళ్ళిపోవటంతో వాసవోపమంతం చేయవ, ఇంద్రుడితో సమానమైనటువంటి వాడైన ఆ దశరథ మహారాజుని కూడా ఏమిటి తం చేయవ ఆసురం తమహ, అసుర సంబంధమైనటువంటి రాక్షస సంబంధమైనటువంటి ఒకనొక చీకటి అలముకుంది. అంటే దారీ తెన్ను తెలియనటువంటి పరిస్థితి, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, అయోమయమైనటువంటి పరిస్థితి. పైగా సామాన్యమైనటువంటి చీకటి అని అంటేనే అదే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటిది ఆసురంతమహ అని అన్నాడు ఇక్కడ. రాక్షస సంబంధమైనటువంటి చీకటి, ఒక మాయ ఆ చీకటి ఆవరించేసింది. ఇక్కడ తమశబ్దానికి చీకటి అనే అర్థం కాకుండా రాహువు అనే అర్థం కూడా ఉన్నది. కావున ఆసుర సంబంధమైనటువంటి రాహువు సూర్యం ఇవ, సూర్యుణ్ణి ఆక్రమించినట్లుగా అసుర సంబంధమైనటువంటి ఆ నీడ రాహువు సూర్యుణ్ణి ఆక్రమించినట్లుగా ఆవివేశ పుత్రవియోగ శోకము దశరథ మహారాజుని ఆవేశించి దశరథ మహారాజుని పూర్తిగా ముంచివేసింది. ఆయన ఆలోచనలంతా కూడా ఆ రామవియోగ శోకంతో మరి ఆ విధంగా బాధపడుతూ ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. సభార్యే నిర్గతే రామే కౌసల్యాం కోసలేశ్వర వివక్షురసితాపాంగాం స్మృత్వా దుష్కృతమాత్మనః. రామచంద్రమూర్తి పైగా సీతాదేవితో కలిసి కేవలం లక్ష్మణుడినే కాదు సీతాదేవిని కూడా తీసుకుని వనవాసానికి వెళ్ళిపోయేటప్పటికీ రామే నిర్గతే అరణ్యానికి వెళ్ళిపోగా కోసలేశ్వర కోసలధీశాతుడే అధీశుడైనటువంటి వాడైన దశరథ మహారాజు
ఆత్మన దుష్కృతం స్మృత్వ, తాను కౌమారావస్థలో చేసినటువంటి పూర్వం చేసినటువంటి తన దుష్కృతాన్ని చెయ్యకూడనటువంటి పనిని తలుచుకుని అసితాపాంగాం కౌసల్యాం, నల్లని కన్నులు కలిగినది ఆ అందమైనటువంటి కన్నులు కలిగిన కౌసల్యాం కౌసల్యాదేవిని అని అన్నారు ఇక్కడ. అంటే ఇక్కడ అందమైన కన్నులు కలిగినది అని అంటలో ఉద్దేశం ఏమిటి అంటే, ఇంతకుముందు దశరథుని మీద కౌసల్యాదేవికి బాగా కోపంగా ఉన్నది. కానీ దశరథుడు ఎప్పుడైతే చేతులు జోడించి కౌసల్యాదేవిని ప్రార్థించాడో వెంటనే ఆమె కరిగిపోయి దశరథుడికి అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నది కదా. కావున ఇక్కడ దశరథుడి మీద కౌసల్యాదేవికి ఉన్నటువంటి కోపమేమీ కూడా ఇప్పుడు లేదు. ఆమె దశరథుని యందు గౌరవభావనతో ఆదరభావనతో అనునయించే స్వభావంతో ఉన్నది అని తెలియజేయటం కోసమే అసితాపాంగం నల్లనైనటువంటి అందమైనటువంటి కన్నులతోటి దశరథ మహారాజుని ఆదరంగా చూస్తున్నటువంటి కౌసల్యాం ఆ కౌసల్యాదేవికి వివక్షుహు అభూత్. తాను పూర్వం చేసినటువంటి దుష్కృతం గురించి చెప్పడానికి సిద్ధపడ్డాడు. ఎందుకును అంటే, ఎందుకు ఈ విధంగా చెప్పదలుచుకున్నాడు అంటే, ఇంతటి గొప్పవారిమి ఇంతటి గొప్ప రామచంద్రమూర్తికి తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా మనకు ఈ విధమైనటువంటి స్థితి వచ్చింది అంటే దానికి కారణం నేను పూర్వం చేసినటువంటి దుష్కృతమే అని దశరథుడు చెబుతూ ఉన్నాడు. చెబుతూ సరాజా రజనీం షష్ఠీం రామే ప్రవ్రాజితే వనం అర్ధరాత్రే దశరథ సంస్మరన్ దుష్కృతం కృతం. ఏవైనా రాత్రిపూట మనం చేసినటువంటి పూర్వం చేసినటువంటి పనులన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. అందుకనే గమనించినట్లయితే పెద్దవాళ్ళు ఇంట్లో రాత్రి పడుకున్న తర్వాత కూడా వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. వారికి జరిగినటువంటి అవి శుభకరమైన అనుకూలమైనటువంటి మాటలైతే ఆనందంగా తలుచుకుంటూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళకేమైనా కష్టములు బాధములు బాధలు కనుక కలిగినట్లయితే ఆ బాధలను వాళ్ళు తలుచుకుంటూ కొంతమంది అయితే బయటకు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అంటే రాత్రిపూట పడుకున్నప్పుడు ఆ జరిగినటువంటి విషయాలన్నీ కూడా గుర్తు వస్తూ ఉంటాయి, మనసుని తొలచి వేస్తూ ఉంటాయి. మరి అలాగే ఇక్కడ దశరథ మహారాజుకి రామే వనం ప్రవ్రాజితే, మరి రాముణ్ణి వనానికి పంపించేసిన తర్వాత సహ దశరథ షష్ఠీం రజనీం షష్ఠీం రజనీం ఆ దశరథ మహారాజు షష్ఠీం రజనీం ఈ ఆరవ నాటి రాత్రి ప్రాప్య ఆ రాత్రిపూట రాత్రిని పొందినవాడంటే ఆ రాత్రికి చేరుకున్నవాడై రాముడు వనవాసానికి వెళ్ళి 5 రాత్రులు గడిచింది అని చెప్పి కౌసల్యాదేవి చెప్పినది కదా. మరి ఇది 6వ రాత్రి అనమాట. మరి రాముడు వనవాసానికి వెళ్ళిన తర్వాత 6వ రోజు రాత్రి దశరథ మహారాజు దుష్కృతం సంస్మరం అర్ధరాత్రే, ఇంకా అర్ధరాత్రి అయ్యేటప్పటికీ ఈయన యొక్క ఆలోచన దశరథ మహారాజు యొక్క ఆలోచన మరింత ఎక్కువైపోతున్నది. తాను పూర్వం చేసినటువంటి తప్పుని తలచుకుంటూ మరింతగా బాధపడుతూ ఉన్నాడు. అలా బాధపడుతూ దుష్కృతం కృతం సంస్మరన్, తాను చేసినటువంటి ఆ దుష్కృతాన్ని తలుచుకుంటూ అలాగే ఉండిపోయాడు. దానినే మరింతగా తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నాడు. ఇలా అంటున్నాడు, సరాజపుత్ర శోకార్త స్మృత్వా దుష్కృతమాత్మన కౌసల్యాం పుత్ర శోకార్తాం ఇదం వచనమబ్రవీత్. పుత్రవియోగ శోకంతో ఉన్నటువంటి కౌసల్యాదేవితోటి ఆ శోకంతో బాధపడుతూ దానికి తాను పూర్వం చేసినటువంటి దుష్కృతమే కారణము అని చెప్పి కుమిలిపోతున్నటువంటి దశరథ మహారాజు ఈ విధంగా కౌసల్యాదేవితోటి అంటూ ఉన్నాడు. ఏమనంటున్నాడు, యదాచరతి కళ్యాణి శుభం వా యది వా శుభం తదేవ లభతే భద్రే కర్త కర్మజమాత్మన. మరి తాను చెప్పబోయేటటువంటి తాను చేసినటువంటి దుష్కృతం గురించి చెప్పబోతూ అసలు ఈ లోకంలో స్థితి ఎలా ఉంటుంది, ఎవరెవరు ఎటువంటి ఫలములను పొందుతారు అనే విషయాన్ని చెబుతూ తాను ఈ ఫలాన్ని పొందడానికి కూడా ఆ స్థితియే ఆ నియమమే కారణము అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కళ్యాణి మంగళకరమైనటువంటి దానా
రామచంద్రమూర్తిని కనటువంటి భద్రే, ఓ కౌసల్యాదేవి, కర్త ఎవరైనా సరే కర్మ చేసేటటువంటి వాడు, కార్యాన్ని ఆచరించేటటువంటి వాడు, శుభం వా ఎది వా శుభం, అది శుభకరమైనటువంటి పుణ్యకరమైనటువంటి కర్మ కానివ్వండి, లేకపోతే ఎది అశుభం అశుభకరమైనటువంటి పాపపు కర్మ కానివ్వండి, ఏదైనా సరే యత్ పరస్య ఆచరతి, ఏదైతే ఇతరులకు చేస్తాడో కర్మజం తదేవ ఆత్మనః లభతే, దానినే తాను కూడా చివరికి పొందుతాడు. కౌసల్య, ఎవరైనా సరే ఈ లోకంలో తాను ఆచరించేటటువంటి కర్మలను, అది పుణ్యకర్మ కానీ పాపకర్మ కానీ, ఇతరులకు ఏదైతే చేస్తాడో, అతడు ఇతరులకు గనక పుణ్యకర్మలను శుభకర్మలను గనక చేసినట్లయితే అతడు కూడా ఆ శుభ ఫలితాలను పుణ్యఫలితాలను పొందుతాడు. ఒకవేళ ఇతరులకు గనక పాపకర్మలను ద్రోహకర్మలను గనక చేసినట్లయితే అతడు కూడా భవిష్యత్తులో తప్పనిసరిగా ఆ పాప ఫలితాన్నే, ఆ ద్రోహమునే పొందుతాడు. ఇది లోకస్థితి. ఆత్మనహాపి లభతే, తనకు కూడా అటువంటి దానిని పొందుతాడు అని అన్నారు. అంతే కదా, మనం ఏదైతే పైకి విసిరేస్తామో అదే మన నెత్తిన పడుతుంది అని అంటారు కదా, అలాగే ఇతరులకు మనం ఏదైతే చేస్తామో అదే మనకు కూడా సిద్ధిస్తుంది అని చెప్పి అంటున్నాడు. మరి మనకు స్మృతి గ్రంథాల్లోనూ నీతి శాస్త్రాల్లోనూ కూడా ఈ విషయమై అనేకమైనటువంటి ప్రమాణాలు, అనేకమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. శుభేన కర్మణ సౌఖ్యం, దుఃఖం పాపేన కర్మణ, యథా దేను సహస్రేషు వత్సో విందతి మాతరం అని అంటూ, శుభకర్మలతోటి శుభ ఫలితాన్ని, పాపకర్మలతోటి పాప ఫలితాన్నే పొందుతాము. ఒక మనకు అనిపించవచ్చు, ఏమండి వాడు పాపకర్మలను చేస్తూ కూడా సానుకూలమైనటువంటి ఫలితాన్ని పొందుతున్నాడు కదా అని అంటే, ఇప్పుడు పొరపాటులాగా సానుకూల ఫలితాలు పొందినట్లుగా అనిపించినప్పటికీ కూడా తప్పనిసరిగా ఆ పాపకర్మల యొక్క దుష్ఫలితాన్ని అనుభవించి తీరవలసినదే అని అంటున్నారు. పైగా దీనికి ప్రత్యేకంగా చెబుతున్నారు, మంచి ఉదాహరణ చెబుతూ, ఒక ఆవుల మందలో విడిచిపెట్టినటువంటి దూడ, ఎన్ని ఆవులు ఉన్నప్పటికీ కూడా అది దాని తల్లి దగ్గరికే ఏ విధంగా అయితే వెతుకుతూ వెళుతూ ఉంటుందో, వెతుకుతూ వెళ్ళి చేరుకుంటుందో, అలాగే ఈ మానవులు చేసినటువంటి, మనము చేసేటటువంటి ఏదైతే పుణ్యపాప కర్మల యొక్క ఫలం ఏదైతే ఉందో, ఆ ఫలము మనం ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మనల్ని వెతుక్కుంటూ వచ్చి తప్పనిసరిగా ఆ ఫలం మనల్ని చేరుకుంటుంది. అది పుణ్యఫలమైనా సరే పాపఫలమైనా సరే తప్పనిసరిగా అనుభవించవలసిందే. యథా ధేను సహస్రేషు, వేల కొలది ఆవులు ఉన్నప్పటికీ కూడా దూడ దాని తల్లి దగ్గరికే చేరుకుంటున్నట్లుగా, ఎన్ని రకాల పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వారు చేసినటువంటి కర్మల యొక్క ఫలం వారిని తప్పనిసరిగా వచ్చి చేరుకుని తీరుతుంది, దాన్ని వారు అనుభవించవలసినది అంటూ, తథా పూర్వకృతం కర్మ కర్తార మనువిందతి, శయనం చానుషేతేవ తిష్టంతం చాను తిష్టతి. అదేంటండి, మరి కొన్ని సందర్భాల్లో చేసినటువంటి పనులు, ఏదో యువ అవస్థలో యువకుడుగా ఉన్నప్పుడు ఏదైనా తప్పు చేశాడనుకోండి, మరి ఆ ఫలితాన్ని ఆ వయస్సులో పొందకపోతే ఎప్పుడు పొందుతాడు అంటే, ముసలితనంలోనైనా సరే పొందవచ్చు. అంటే ఏమిటి, ఏ వయస్సులో ఏది చేసినప్పటికీ కూడా ఏదో ఒక వయస్సులో దాని యొక్క ఫలితాన్ని తప్పనిసరిగా అనుభవించి తీరవలసినదే, అందులో సందేహం అనేది లేదు. యస్యాం యస్యాం అవస్థాయాం యత్ కరోతి శుభాశుభం తస్యాం తస్యాం అవస్థాయాం తత్ఫలం సముపాశ్నుతే అని చెప్పి, ఒకవేళ ఈ జన్మలో కాకపోయినా తరువాత జన్మలోనైనా సరే ఏ అవస్థలో ఏ తప్పు అయితే చేశారో, ఎవరికి ఎటువంటి ద్రోహాన్ని అయితే చేశారో, అటువంటి పరిస్థితుల్లో అటువంటి ద్రోహాన్ని అటువంటి ఫలాన్ని తాను కూడా తప్పనిసరిగా అనుభవించవలసినదే, ఇందులో ఎటువంటి సందేహము లేదు అని అంటున్నారు. పైగా చేసినటువంటి తప్పు నుంచి తప్పించుకుంటే, అబ్బో ఒకసారి తప్పించుకున్నాం కదండి అని అనుకోవచ్చు, కానీ నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి, తాను చేసినటువంటి కర్మల యొక్క ఫలితము అనుభవించకుండా కోటి జన్మలెత్తినప్పటికీ కూడా
అనుభవించకుండా తీరదు, తప్పనిసరిగా దాన్ని అనుభవించి తీరవలసినదే అని చెబుతూ, మరి దశరథ మహారాజు కూడా ఈ మాట చెబుతూ ఉన్నాడు, నేను చేసినటువంటి ఆ కర్మల యొక్క ఫలాన్ని నేను అనుభవించాలి కదా, అందుకనే ఈ విధమైనటువంటి స్థితి నాకు వచ్చింది అని చెప్పి బాధపడుతూ, గురులాఘవమర్ధానాం ఆరంభే కర్మణాం ఫలం దోషం వాయో నజానాతి సబాల ఇతి హోచ్యతే. ఇంకా అంటున్నాడు, ఎవరైనా సరే తాను చేస్తున్నటువంటి పనుల వలన వచ్చే ఫలం ఏదైతే ఉన్నదో ఆ ఫలం గొప్ప ఫలమా లేకపోతే చిన్న ఫలమా, తాను చేస్తున్నటువంటి కర్మలకు ఆ పనికి తగినటువంటి ఫలమా అనే విషయాన్ని ఆలోచించి కార్యాన్ని ఆచరించాలి. కానీ ఏదో ఒక ఫలం వచ్చేస్తుందిరా, ఏదో ఒకటి చేసేద్దాము అనుకుంటే అది దుష్ఫలాన్ని తెచ్చిపెడుతుంది. కావున జాగ్రత్తగా ఉండాలి అని అంటూ, కర్మణాం ఆరంభే, పనులు మొదలు పెట్టేటప్పుడు ఏదైనా కార్యాన్ని చేసేటటువంటి సందర్భంలో ఆరంభంలో అర్ధానం ఆ కర్మల యొక్క ఫలం ఏదైతే ఉందో ఆ ఫలాన్ని, గురులాఘవం ఫలం దోషం వా, ఆ ఫలం గొప్పది వస్తుందా లేకపోతే చిన్న ఫలం వస్తుందా, అది ఫలము సానుకూలమైనదా దోషభూయిష్టమైన ఫలం వస్తుంది ప్రతికూలమైన ఫలం వస్తుందా అనే విషయాన్ని ఆలోచించి చేయాలి. అలా కాకుండా యహ నజానాతి, ఆ ఫలాన్ని ఎవరైతే తెలుసుకోకుండా చేస్తాడో సహ బాలః, అతన్ని మూర్ఘుడు అజ్ఞుడు అని అంటారన్నమాట. బాలో మూర్ఘః జడో బాలః అని చెప్పి మనకు కోశాల్లో చెప్పినట్లుగా జడస్వభావం కలిగినటువంటి వాడు, మూర్ఘుడు అజ్ఞుడు అనే అర్థాలు కూడా బాలశబ్దానికి ఉన్నాయి. కావున అటువంటి వాడు బాలుడు అన్నారు, అంటే మూఢుడు ఇది ఉచ్యతే. అటువంటి వాడిని మూఢుడు అనుకోవాలి, ఎందుకంటే తాను చేస్తున్నటువంటి కర్మల వల్ల తనకు తగినటువంటి ఫలం వస్తుంది అని భావించినప్పుడే చెయ్యాలి తప్ప, తాను పెద్ద పని చేసి తద్వారా చిన్న ఫలం వస్తుంది అంటే అటువంటి పనిని చేయకూడదు. తాను చేసే పని వల్ల దుష్ఫలం వస్తుంది అన్నా సరే అటువంటి కార్యాన్ని ఆచరించకూడదు. మరి ఈ ఆలోచన ఎప్పుడు చేయాలి, పని ఆరంభించేటప్పుడే ఈ ఆలోచన చేయాలి తప్ప కార్యం అయిపోయిన తర్వాత లేకపోతే ఆ ఫలం దుష్ఫలం వచ్చిన తర్వాత ఆలోచించడం వల్ల ఎటువంటి ప్రయోజనము కూడా లేదు అని అంటూ, కశ్చిదామ్రవణం చిత్వా పలాశాంశ్చ నిషించతి పుష్పం దృష్ట్వా ఫలే గృధ్నుః ససోచతి ఫలాగమే అని అంటూ, మరి ఈ విధంగా ఆలోచించకుండా పనిచేసేటటువంటి వాడి తత్వం ఎలా ఉంటుంది అని అంటే, గుణవతు అగుణవద్వా కుర్వత కార్యజాతం పరిణతిరవధార్య యత్రత పండితేనా. నిజంగా వివేకవంతుడు కనుక అయినట్లయితే తాను చేసేటటువంటి కార్యం ద్వారా వచ్చే ఫలాన్ని కూడా ఊహించి ఆ ఫలానికి అనుగుణంగా కార్యాన్ని చేయాలి తప్ప ఆ ఫలం వస్తే వచ్చింది లేకపోతే లేదు ఏదో ఒకటి వస్తుంది అనే కార్యాన్ని ఆచరించకూడదు. అలా చేసినట్లయితే అతిరభస కృతానాం అని చెబుతూ ఆలోచించకుండా చేసినటువంటి పనుల వల్ల వచ్చే ఫలం అనేది దుష్ఫలితమే అవుతుంది అని అంటూ దానికి ఉదాహరణ చెబుతూ ఉన్నాడు. కశ్చిత్ ఒకనొకడు పుష్పం దృష్ట్వా, అందమైనటువంటి ఎర్రమైనటువంటి పెద్దదైనటువంటి ఆ మోదుగ చెట్టు యొక్క పువ్వును చూచి, ఫలే గృధ్నుః, అబ్బా ఈ చెట్టు యొక్క పుష్పము ఇంత అందంగా ఇంత పెద్దదిగా ఇంత చూడటానికి మంచి ఎర్రనైనటువంటి వర్ణంతో ఉన్నది అంటే దీనికి కాసేటటువంటి కాయ కూడా అదే విధంగా చాలా అందంగా పెద్దదిగా రుచికరంగా ఉంటుంది అని భావించి, అంటే పుష్పాన్ని చూచి ఫలము గురించి తెలియకుండా ఫలాన్ని ఊహించుకుని పుష్పం ఎంతైతే ఉందో అంతే ఫలం వస్తుంది, పుష్పం ఎంత అందంగా ఉన్నదో అంతకంటే రుచిగా ఫలం అనేది వస్తుంది అని భావించి, ఆమ్రవణం చిత్వా, తన వద్ద ఉన్నటువంటి మామిడి తోటను చిత్వా నరికివేసి, అదేమిటండి ఎందుకు నరికేశాడు అంటే మరి ఆ మోదక పువ్వు అంత అందంగా
మామిడి పువ్వు ఉండదు కదా, మామిడి పూత చాలా చిన్నదిగా ఉంటుంది, అది కనీసం కనిపించను కూడా కనిపించదు సవ్యంగా దగ్గరికి వెళితే తప్ప. కావున మోదుక పువ్వును చూచి అబ్బో మోదుక పువ్వు ఇంత పెద్ద పువ్వు పూసింది కావున దాని ఫలం కూడా అంత పెద్దదిగా ఉంటుంది, కానీ మామిడి చెట్టుకు చిన్న ఫలమే చిన్న పుష్పమే ఉన్నది కావున దాని ఫలమేమీ పెద్దగా ఉండదు అనుకుని తనకు ఉన్నటువంటి మామిడి తోట మొత్తాన్ని నరికేసి చిత్వ ఫలాశాంశ నిశించతి అక్కడ మోదుగు చెట్లను నాటి వాటిని పెంచాడట. పెంచితే అది ఫలాలను ఇచ్చే సందర్భం వచ్చింది. పూచినంత వరకు చూడటానికి బాగానే ఉంది కానీ ఫలాగమే ఎప్పుడైతే దాని ఫలములు వచ్చాయో చిన్న చిన్న కాయలు వచ్చి అవి తినడానికి యోగ్యంగా లేవో అప్పుడు బాధపడ్డాట. అయ్యయ్యో నా చేతిలో ఉన్నటువంటి మధురమైనటువంటి ఫలములను ఇచ్చే మామిడి తోటను నరికేసి ఏదో అందమైనటువంటి పూలు కనిపిస్తున్నాయి కదా అని చెప్పి ఆ మోదుగ చెట్లను నాటి దాన్ని పెంచి పోషించి ఈ విధంగా నేను మోసపోయానే అని చెప్పి బాధపడతాడు. అలాగే ఇక్కడ చూడండి ఉదాహరణలో దశరథ మహారాజు రామచంద్రమూర్తిని వనవాసానికి పంపించేసి భరతుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేయదలుచుకున్నాడనమాట. అంటే ఆమ్రవణం వాడు మామిడి తోట వంటి వాడు రామచంద్రమూర్తి అయితే మోదక వృక్షం లాంటి వాడు భరతుడు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యం. అంతేకాదు ఇక్కడ కౌసల్యాదేవి ఆమ్రవణం వంటిది అంటే ఏమిటి, మామిడి తోట వంటిది కౌసల్యాదేవి అయితే మోదక వృక్షం వంటిది కైకేయీదేవి అంటే పైకి కనిపించడానికి చాలా అందంగా ఉంటుంది కానీ ఆలోచనలు మాత్రం దుష్ఫలితాన్నే ఇస్తాయి కైకేయీ దగ్గర అనే ఉద్దేశ్యాన్ని చెప్పటం కోసమే మరి ఈ ఉదాహరణను చెప్పాడు. కావున ఇక్కడ కౌసల్యాదేవితోటి దశరథుడు అంటూ ఉన్నాడు, పై పై మెరుగులను చూచి అది అటువంటి గొప్ప ఫలితాన్నే ఇస్తుంది అని భావించినటువంటి ఒకనొక మూర్ఘుడు తన వద్ద ఉన్నటువంటి మామిడి తోటను నరికివేసి మోదుగలను అక్కడ పెంచి దాన్ని ఫలములు వచ్చేటప్పటికి అయ్యయ్యో ఈ ఫలములు ఎందుకు పనికిరావే, దీనివల్ల ప్రయోజనము లేదే అని బాధపడినట్లుగా నేను కూడా కౌసల్య నిన్ను నిర్లక్ష్యం చేసి కైకేయీదేవిని ఆశ్రయించి ఆమె వల్ల వచ్చేటటువంటి దుష్ఫలితాన్ని అంటే ఏమిటి అందరినీ కూడా బాధ పెట్టేటటువంటి నా ప్రాణ సమానమైనటువంటి రాముణ్ణి కూడా వదులుకునేటటువంటి పరిస్థితికి నేను వచ్చాను, కావున ఇదంతా కూడా నా స్వయంకృత అపరాధమే అని అంటున్నాడు. అంతేకాదు ఇంతకుముందు ఆ పూర్వం దశరథ మహారాజు చేసినటువంటి తన దుష్కృతం కూడా గుర్తొచ్చింది కదా. ఆ వయస్సులో ఉన్నప్పుడు తెలియక తాను తనకు ఉన్నటువంటి ఆ శక్తే గొప్పది, తన వద్ద ఉన్నటువంటి విద్యే గొప్పది అని భావించినటువంటి వాడి ఆ విద్యను అనవసరమైనటువంటి చోట కూడా ప్రదర్శించి తద్వారా దుష్ఫలితాన్ని తాను పొందాను అనే విషయాన్ని తెలియజేయటం కోసమే ఈ ఉదాహరణ కూడా మనకు తెలియజేశాడనమాట. ఈ విధంగా దశరథ మహారాజు తన స్థితిని తాను దుష్కృతం చేసినటువంటి దాన్ని తద్వారా పొందినటువంటి ఫలాన్ని ఈ విధంగా పొందుతున్నాను, ఈ లోకంలో తానే కాదు ఎవడైనా సరే తాను చేసినటువంటి దుష్కృతానికి దుష్ఫలితాన్ని పొందవలసినదే, అనాలోచితంగా చేసేటటువంటి పనులకు అవి ఆ పనులకు వచ్చే ఫలం కూడా ఆ విధంగా ఇబ్బందికరంగానే ఉంటుంది అంటూ అవిజ్ఞాయ ఫలం యోహి కర్మత్వేవానుధావతి ససోచేత్ ఫలవేళాయాం యథా కిం సుఖసేచకః. ఆ మాట చెబుతూ ఉన్నాడు అవిజ్ఞాయ, ఎవరైతే ఆలోచించకుండా రాబోయేటటువంటి ఫలం గురించి ఆలోచించకుండా ఎవడైతే కర్మలను ఆచరిస్తాడో వాడు ఆ కింసుక వృక్షాన్ని పువ్వులను చూచి పెద్ద పండును ఇస్తుంది అని భావించి తన వద్ద ఉన్నటువంటి ఫలములనిచ్చే వృక్షాన్ని నరికేసి ఆ కింసుక వృక్షాన్ని పెంచేటటువంటి వాడిలాగా సోచతి ఫలవేళాయాం సోచతి, ఫలము పొందే సమయంలో ఏడవలసి వస్తుంది బాధపడవలసి వస్తుంది అని అన్నాడు. మరి అందుకనే ఇక్కడ కైకేయి మాట విని రామచంద్రమూర్తిని వనవాసానికి పంపడం ద్వారా ఎప్పుడైతే తాను రామచంద్రమూర్తిని పట్టాభిషిక్తుణ్ణి చేసి రాముడి యొక్క పరిపాలనలో ప్రజలందరినీ కూడా ఆనందపరచాలి అని ఆ ఫలాన్ని కోరుకునే సందర్భం వచ్చిందో ఆ సందర్భం వచ్చే సమయానికి దశరథునికి
దుష్ఫలితమే వచ్చింది. అప్పటి వరకు కూడా ఆనందంగానే ఉన్నాడు, కానీ ఎప్పుడైతే ఫలము దక్కే సమయం వచ్చిందో అప్పుడు మాత్రము అతడు దుష్ఫలితాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఎందుకని, తాను పూర్వం చేసినటువంటి దుష్కార్యానికి ఫలము తాను ఇప్పుడు ఫలం పొందే సమయంలో పొందుతున్నాడు, ఆ దుష్ఫలితాన్ని పొందుతున్నాను అని చెప్పి, సోహమాం రమణం చిత్వా పలాశాంశ్చ నిషేచయం రామం ఫలాగమే త్యక్త్వా పశ్చాచ్చోచామి దుర్మతి. నేను కూడా అటువంటి వాడినే కౌసల్య, రాముడిని పట్టాభిషిక్తుని చేసి ఆనందించాలి అనే ఈ ఫలవంతమైనటువంటి, నేను నా జీవితానికి సార్థకత చేకూర్చేటటువంటి ఈ సందర్భంలో, ఆనందించేటటువంటి సందర్భంలో నేను పూర్వం చేసినటువంటి దుష్కర్మకు ఫలం అనేది అదిగో ఇప్పుడు నా కంటి ముందు కనిపిస్తూ ఉన్నది. ఇలా రాముణ్ణి వనవాసానికి పంపించేసి ఈ విధంగా బాధపడవలసి వస్తున్నది, దీనికి కారణం నేను పూర్వం చేసినటువంటి దుష్కర్మయే అని తనలో తాను కుమిలిపోతూ, తాను చేసినటువంటి ఆ దుష్కర్మ ఏమిటి అనేది కౌసల్యాదేవికి చెప్పడానికి ప్రారంభించాడు. మరి అందులో ఉన్నటువంటి విశేషాలని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ప్రతిబుద్ధః ప్రతిబుద్ధః ముహూర్తేన ముహూర్తేన శోకోపహత చేతనః చేతనః శోకోపహత చేతనః శోకోపహత చేతనః అథ రాజా అథ రాజా దశరథః దశరథః సచింతాం సచింతాం అభ్యపద్యత అభ్యపద్యత రామా రామలక్ష్మణయోశ్చైవ వివాసాత్ వివాసాత్ వాసవోపమం వాసవోపమం ఆవివేశ ఆవివేశ ఉపసర్గస్తం ఉపసర్గస్తం తమస్సూర్యం తమస్సూర్యం ఇవాసురం ఇవాసురం సభార్యే సభార్యే నిర్గతే రామే నిర్గతే రామే కౌసల్యాం కౌసల్యాం కోసలేశ్వరః కోసలేశ్వరః వివక్షుః వివక్షుః అసితాపాంగాం అసితాపాంగాం స్మృత్వా స్మృత్వా దుష్కృతమాత్మనః దుష్కృతమాత్మనః సరాజాం సరాజా రజనీం షష్ఠీం రజనీం షష్ఠీం రామే రామే ప్రవ్రాజితే వనం ప్రవ్రాజితే వనం అర్ధరాత్రే అర్ధరాత్రే దశరథః దశరథః సంస్మరన్ సంస్మరన్ దుష్కృతం కృతం దుష్కృతం కృతం సరాజా సరాజా పుత్రశోకార్తః పుత్రశోకార్తః స్మృత్వా స్మృత్వా దుష్కృతమాత్మనః దుష్కృతమాత్మనః కౌసల్యాం కౌసల్యాం పుత్రశోకార్తాం పుత్రశోకార్తాం ఇదం ఇదం వచనమబ్రవీత్ వచనమబ్రవీత్ యదాచరతి యదాచరతి కళ్యాణీ కళ్యాణీ శుభం వా శుభం వా యది వా శుభం యది వా శుభం తదేవ తదేవ లభతే భద్రే లభతే భద్రే కర్తాం కర్తాం కర్మజమాత్మనః కర్మజమాత్మనః గురులాఘవం గురులాఘవం అర్ధానాం అర్ధానాం ఆరంభే ఆరంభే కర్మణాం ఫలం కర్మణాం ఫలం దోషం వా దోషం వా యో న జానాతి యో న జానాతి సబాలః సబాలః ఇతి హోచ్యతే ఇతి హోచ్యతే కశ్చిత్ కశ్చిత్ ఆమ్రవణం చిత్వా ఆమ్రవణం చిత్వా పలాశాంశ్చ పలాశాంశ్చ నిషించతి నిషించతి
పశ్యతి పుష్పం దృష్ట్వా పుష్పం దృష్ట్వా ఫలే గృధ్నుః ఫలే గృధ్నుః సశోచతి సశోచతి ఫలాగమే ఫలాగమే అవిజ్ఞాయ అవిజ్ఞాయ ఫలం యోహి ఫలం యోహి కర్మత్వేవ కర్మత్వేవ అనుధావతి అనుధావతి సశోచేత్ సశోచేత్ ఫలవేలాయాం ఫలవేలాయాం యథా యథా కిం శుకసేచకః కిం శుకసేచకః సోహం సోహం ఆమ్రవణం చిత్వా ఆమ్రవణం చిత్వా ఫలాశాంశ్చ ఫలాశాంశ్చ యశేచయం యశేచయం రామం రామం ఫలాగమే త్యక్త్వా ఫలాగమే త్యక్త్వా పశ్చాత్ పశ్చాత్ శోచామి దుర్మతిః శోచామి దుర్మతిః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే త్రిషష్టితమే సర్గే త్రిషష్టితమే సర్గే దశ శ్లోకాః దశ శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృతం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమే తన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం నతేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్ విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.